నందిగామలో జరుగుతున్న అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని కాకపోతే అభివృద్ధి జరిగే క్రమంలో ప్రజలకు ఉపయోగపడే చెట్లు నరికివేయడం బాధాకరంగా ఉందని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎస్ జయరామ్ బిఆర్ఎస్ నాయకులు తోటకూర కోటేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని దీనికి తామెంతో సంతోషపడుతున్నామని అయితే అభివృద్ధి జరిగే క్రమంలో ఎంతో విలువైన చెట్లను నరికివేయడం తీవ్రంగా కలిచివేస్తోందని మరలా ఎన్ని చెట్లు అయితే నరికారో అన్ని చెట్లను నందిగామలో నాటాలని ఆయన మున్సిపల్ కమిషనర్ కి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో జూన్ మాసం లోపల ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ తిరిగి మొక్కలు నాటని పక్షంలో తాము మరల ఈ విషయంపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరపున తామే మొక్కలు నాటుతామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈరోజు మరి నందిగామ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నందిగామలో అభివృద్ధి జరుగుతుంది, దీనికి చాలా సంతోషం. అభివృద్ధికి ఎవరో కూడా వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో అనేక ప్రజలకు ఉపయోగపడే విలువైనటువంటి చెట్లని నరకడం జరుగుతుంది. కానీ ఒక్క చెట్టు మరి తన జీవితకాలంలో కోటి రూపాయల ఆక్సిజన్ ఇస్తుంది. అంటే చెట్లని మన విలువ కట్టలేము, కానీ అభివృద్ధి జరగాల్సిన అవసరం వాస్తవం. కాబట్టి మళ్ళీ ఎన్నైతే చెట్లు నరికారో అన్నిటినీ వాటిని నాటవలసిందిగా కమిషనర్ గారిని కోరటం జరిగింది. అలాగే ఈ యొక్క నరికిన చెట్ల కలప విషయంలో కూడా ప్రజల్లో చాలా అపోహలు నెలకొని ఉన్నాయి. ఏంటంటే అంత విలువైన కలపని కేవలం 1 లక్ష రూపాయలకో 2 లక్షల రూపాయలకో మరి కాంట్రాక్టర్కి కట్టబెట్టడం అనేది దీని వల్ల అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై స్పందించి ఏ రకంగా వారికి కాంట్రాక్టర్ ఇచ్చారో, ఎంతమంది దాంట్లో మరి బిడ్లో పాల్గొన్నారో, ఏ ప్రతిపాదన వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారో, ఇవన్నీ కూడా ప్రజలకి పారదర్శకంగా తెలియాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈరోజు అనేక మంది అనేక రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రతి ఒక్క ఆరోపణ కూడా మరి గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ దీనిపైన మీరు స్పందించాలి. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే దానిపైన ప్రజలు ఎవరు ఏ సమస్య వచ్చినా, అంటే ఏ యొక్క అనుమానం వచ్చినా సరే నివృత్తి చేయాల్సిన బాధ్యత మరి గౌరవ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీనికి ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే గారు బాధ్యత వహించి ప్రజల యొక్క సమస్యలని అలాగే వారి యొక్క అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.